పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర 5వ రోజుకు పాలకొండ మండలానికి చేరుకుంది. మొదటగా స్థానిక విద్యాసంస్థల విద్యార్థులతో ఆర్టీసీ డిపో జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి రమణారావు, నాయకులు రాము, కార్మికులు స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పావని మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా తమ విధానాలను అనుసరిస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ది పండు, పి రాజశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు కె రాజు, హెచ్ సింహాచలం, బి గంగారావు, కె భాస్కరరావు మరియు యాత్రలో ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రి, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఈ జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పాఠ్య పుస్తకాలు ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలనేసి, అదే కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులను నియమించి విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఉండాలని చెప్పి, ఏదైతే ఈ రాష్ట్రంలోనే అమ్మఒడి విద్యాదీవెన వసతిదీవెన ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడాలని చెప్తూ, ఈ జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేని దగ్గర ఏర్పాటు చేయాలి, ఈ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, పిఎడి కాలేజ్ ఏర్పాటు చేయాలని సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఏర్పాటు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడాలి. అదే కాకుండా ఏదైతే ఈ జిల్లాలోని పీజీ సెంటర్ లేదు, వెంటనే ఈ పీజీ సెంటర్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ